ఏంల సందీప్ ఒక్కతాన్నే కొలువు చేస్తున్నాం, రేపో మాపో ఇంకో కంపెనీలకు జాబ్ కి పోతున్నాం, అప్పుడు ఎట్లుంటది? అమ్మో ఈ 4 రోజులు మంచిగా పనిచేయాలి, పెద్ద సార్ దగ్గర అస్సలు మాట రావద్దు, ఇన్నొద్దులు ఎంత మంచి పేరుందో పోయేదాకా కాపాడుకోవాలి అని తనలాంటూ ఉంటారు. మునుపు కంటే ఇంకా మంచిగా పనిచేస్తారు. ప్రైవేట్ జాబులు అంటే ఇట్లనే ఉంటదేమో, గానీ ఈ పోలీస్ సార్ మాత్రం అట్లా కాదు. లంచాన్ని తీసుకుంటనే దొరికేండు. సార్ పేరు లవకుమారు, సూర్యపేటలో ఇస్తాయి. రాజుగారి చోటనే హోటల్ పోయి ఊకుకే సతాయిస్తుండట, అది మంచిగా లేదు, ఇది కరెక్ట్ లేదు, రూల్స్ పాటిస్తలేరని. తినటానికి వచ్చిన కస్టమర్ కూడా నచ్చకపోయేదట సార్ చేసే పని. లేడీస్ జెంట్స్ అందరూ కలిసి భోజనం చేస్తుండే, ఫోటోలు తీయడం కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. పైసలు ఇస్తేనే ఈ లొల్లి ఉండదని బాజాబ్తా లంచం అడిగిండట. ఇంత పనుకున్నావని సీదా ఏసీ బోలకు కలిపారు హోటల్ నడిపేటోళ్ళు. కెమికల్ పోసిన 130,000 రూపాయల నోట్లిస్తే తీసుకొచ్చి సార్ చేతిలో పెట్టంగానే పట్టేసిండ్రు. గమ్మత్తిందంటే సార్ నిన్ననే ట్రాన్స్ఫర్ అయ్యిండు, రేపు వెళ్ళిపోయేది ఉంది, ఇవాళ ఏసీపీకి దొరికిండు. వారం ముందు నుంచి అడుగుతున్నారు, మేము అరేంజ్ చేస్తాం అని చెప్తున్నాము. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మీరు తెచ్చి తీసుకురావాల్సిందే అని చెప్పారు. పోత ఉత్తగెందుకోవాలని లంచం పైసలు కాసేవారు తేకింత పని అయ్యింది.